హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దీప్తి మాపిని అండి. నా పేరు సతీష్. సో విఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. జర్నీ గురించి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని. మెయిన్ థింగ్ ఏంటంటే మేము చెప్పింది మళ్ళీ రిపీట్ చేయొద్దు. చాలా వరకు జనరల్ టాపిక్స్ చాలా వరకు కవర్ చేశామండి. ఇట్ ఈస్ నౌ వెరీ హార్డ్ టు ఫైండ్ సంథింగ్ మనకు చెప్పకుండా ఉండేది అంతా వెనకాలకి వెళ్ళి అన్ని చూసుకొని కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండాలి, ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉండాలి, కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ రోజు అయితే ఐ మీన్ ఈ మధ్య రీసెంట్ గా నాకు కొన్ని అనిపిస్తూ ఉంటాయండి. ఫస్ట్ మనం జర్నీ వచ్చిన కొన్ని ఇనీషియల్ డేస్ లో మనకి చాలా డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటాయి, పాయింట్స్ రాసుకోవడం కూడా ఈజీ ఉంటుంది. కొన్ని రోజులు ట్రావెల్ చేసేసాక మాకు 5 ఇయర్స్ అయిపోయింది. సో వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట, ఏంటి ఇండియాకి ఇక్కడికి ఏంటి డిఫరెంట్, మనలో మార్పు వచ్చేసింది. చాలా మార్పులు ఎట్లా వస్తాయంటే మనం మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళినప్పుడు ఓ మనం ఇట్లా ఉండేవాళ్ళం కదా, ఇలా ఆలోచించే వాళ్ళం కదా, ఇప్పుడు ఎంత మారిపోయాము అని మనకే అనిపిస్తూ ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటే ఈ మధ్య మేము మాలో మేము నోటీస్ చేసిన మేము ఆల్మోస్ట్ వీటికి అలవాటు పడిపోయామండి. అవి ఏంటి అనైతే జర్నీ అంతగా మమ్మల్ని మార్చేసిందా అన్నట్టు మాకే అనిపించిన పాయింట్స్ అయితే ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గో. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అసలు షాపింగ్ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ చచ్చిపోయిందండి మాలో. ఇక్కడ ఉన్న ప్రైస్ స్థాపితమైపోయింది. అంటే ముందు జనరల్ గా మనకి ఏంటంటే ఒక వీకెండ్ వచ్చింది అంటే అలా షాపింగ్కి వెళ్దాము, ఏమైనా కొనుక్కుందాము అన్నది ఉంటుంది మైండ్ లో జనరల్ గా. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక ఏమైపోయింది అంటే అంటే షాపింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా కారణాల వల్ల చచ్చిపోద్ది అనమాట. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే అండి, ప్రైజెస్ కన్నా ముందు ఈ దిక్కుమాలిన రంగులు చూడలేక, నలుపు తెలుపు బ్లాక్ వైట్ గ్రే బ్లూ, మీరు ఏమైనా చేయండి ఈ 4 కలర్లు. ఇంకా మనకి ఏది నచ్చినా ఏది నచ్చకపోయినా కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ 4 కలర్స్ మీదనే రివాల్వ్ అవుతుంటాయి. అంటే నెసెసిటీ కోసం కొనుక్కోవడం తప్ప అది చూసి నచ్చి కొనుక్కోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే చూడంగా చూడంగా ఏదో ఒకటిలే, అంటే మాకు ఒక షర్ట్ కావాలి ఏదో ఒకటి తీసుకుందాంలే అన్నట్టు, అంటే ఆ కలర్స్ అలా ఉంటాయన్నమాట, ఐకి క్యాచీగా ఉండవు. సో మన షాపింగ్ వెళ్ళినప్పుడు అంత వెళ్ళి మళ్ళీ ఇంకోసారి వెళ్దాం. ప్లస్ ఈ కలర్స్ కి ఆడ తనపడే ప్రైజ్ మనకు ఒక పక్క నచ్చదు, ఇంకా అవసరం ఇంకా తప్పదు అన్నట్టు తీసుకోవాలి. ఈ తీసుకునే దానికి అక్కడ కనపడే రేటు ఆ యూరోస్ లో, ఈ రెండు కాంబినేషన్ ఇంకా అసలు విరక్తి కలిగిద్దండి. స్ట్రైట్ గా చెప్పాలంటే ఈ బాలైన కలర్ కి ఫుల్ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఈవెన్ యూ షుడ్ లైక్ సంథింగ్ వెన్ యూఆర్ బయింగ్ ఇట్, ఇట్స్ నాట్ అట్లీస్ట్ సాటిస్ఫై అవ్వాలి. లైక్ కాకపోయినా అట్ ది ఎండ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ప్రైస్ సాటిస్ఫాక్షన్ ఉండదు, కలర్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ ఇంత ప్రైస్ పెట్టి కొన్నాము అంటే మీరు చాలా ప్రైస్ పెడితే మీకు క్వాలిటీ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక 20 యూరోస్ 30 యూరోస్ కొన్నారనుకోండి, ఒక 1 వాష్ 2 వాష్ కి ఫేడ్ అయిపోయి అంటే మెత్తగా అయిపోయి అట్లా అయిపోతాయి అనమాట. సో మనకి వర్త్ అనిపించింది అంటే ఒక 80 యూరోస్ 90 యూరోస్ వర్త్ పెడితే గానీ మీకు ఆ మంచి క్వాలిటీ ఉండదు అనమాట. సో ఒక టీషర్ట్ 100 యూరోలు పెట్టి కొనే బదులు ఇండియా వెళ్తే అదే 10,000కి చాలా టీషర్ట్స్ వస్తాయి. సో ఆటోమేటిక్ గా అసలు నేనైతే లాస్ట్ టైం జూలై ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను షాపింగ్ కి కౌంట్ చేసుకోవచ్చు అనమాట, ఒకసారో 2 సార్లు. అది కూడా ఎవరో బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ కొంటానుకో అలా వెళ్తాం తప్ప మా కోసం మేము వెళ్ళి షాపింగ్ చేసింది అయితే 0 అండి. లాస్ట్ జూలై టు దిస్ జూన్ వి హావ్ నాట్ బాట్ ఎనీ క్లోత్ హియర్ ఫర్ ఆర్సెల్ఫ్స్. సో మేము నేర్చుకుంది ఏంటంటే ప్రతి సమ్మర్ ఇండియా వెళ్తామండి. ఇండియా వెళ్ళినప్పుడు తనవి తీరా మనకు కావాల్సిన షాపింగ్ ఇండియాలో చేసి ఇండియా నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ టాపిక్ అయితే మూవీస్ చూడటం అండి. ఐ డోంట్ నో ఇప్పుడు ఇండియాలో కూడా ఇలా మాలాగే మీకు ఉందో చెప్పండి. ఐ మీన్ ట్రెండ్ మారి ఈ ట్రెండ్ ఇండియాలో కూడా అట్లాగే ఉందో నాకైతే తెలియదండి. థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అన్న ఇంట్రెస్ట్ చచ్చిపోయిందండి మాకు. ఇక్కడ మేము 5 ఇయర్స్ అవుతుందండి జర్నీకి వచ్చి. కౌంట్ చేసుకోవచ్చు, కౌంట్ చేసేది ఏం లేదు. ఇక్కడ చెప్పేస్తాను, 4 సినిమాలు చూసాం, 3 మహేష్ బాబు సినిమాలు, 1RRR సినిమా. అంతే అది కూడా నేను మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తో ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి 1 hour 2 hours వేరే సిటీస్కి వెళ్ళి చూసి చూడటం తప్ప. మేము హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు ప్రతి వీకెండ్ ఒక సినిమా రిలీజ్ అయింది అంటే వెళ్ళిపోవడమే ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో ఉండేవాళ్ళం అనమాట. అంత ఇంట్రెస్ట్ ఉండేది మాకు మూవీస్ అంటే. వీకెండ్ అంటే ఇంకా అదే మూవీకి వెళ్ళటము, షాపింగ్ చేయటము, రెస్టారెంట్ లో కూడా తినేసి రావటం అట్లా ఉండేది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచిస్తా ఉంటే అసలు థియేటర్కి వెళ్ళి సినిమా అంటే ఆ ఇంట్రెస్ట్ అదంతా ఏమైపోయిందా మాలో. మేబీ ఏజ్ పెరగటం వల్ల, లేకపోతే
మోర్ ఈవెన్ సినిమా చూడాలి అనుకున్నప్పుడు మనకు కుదిరి మనకు ఆ టైంలో కూడా సినిమా ఉండాలి. ఇప్పుడు మనకి ఇండియాలో అనుకోండి వరుసగా సినిమా రిలీజ్ అయితే ఒక 20 రోజులు 30 రోజులు ఏ షో కావాలన్నా ఆ షో దొరికింది. ఇక్కడ అట్లా కాదు, రిలీజ్ అయిన రోజు ఆ వీకెండ్ ఆ టైంలోనే షో ఉంటుంది, ఆ ఒక్క షోనో రెండు షోలు ఉంటాయి, మనకు ఆ టైంలో కుదరాలి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హావ్ టు గో ఇన్ సింక్ విత్ మనం సినిమాకి పోవాలంటే. మాలో వచ్చిన మార్పు అయితే అది ఒకటి అన్నమాట, సినిమాలు చూడటం మర్చిపోవడం. నెక్స్ట్ థింగ్ అండి, బయట తినడం మర్చిపోవడం. రెస్టారెంట్ కెళ్ళి డైన్ చేయటం అనేది మేము ఇంకా అసలు బయట ఫుడ్ తిని విరక్తి వచ్చేసి ఇంక మేము ఏం చేస్తామంటే మోస్ట్లీ ఇంట్లో చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తామండి. వీక్ డే అంతా కూడా అంత టైం ఉండదు కాబట్టి వీకెండ్ ఏంటంటే వంట చేసుకోవాలి, మంచిగా మనకు కావాల్సింది వండుకొని తినాలి అన్నట్టు ఉంటుంది అనమాట. సో వీకెండ్ వెళ్ళి ఏదో బయటకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలి అలా ఏమి ఉండదండి, ఇంట్లోనే వంట చేసుకునేటట్టు ఉంటుంది. అంటే బయటకు వెళ్ళి డైన్ చేసే అలవాటు కూడా చాలా వరకు ఆ మధ్య మేము ఒక వీడియో చేసాం కదండి, మా మ్యూనిక్ ఒక రెస్టారెంట్ కి వెళ్ళామని, ఆ రెస్టారెంట్ కే మేము కొన్ని సంవత్సరాల ముందు వెళ్ళింది, అదే లాస్ట్ రెస్టారెంట్ అనమాట నమస్తేకి. అట్లానే అదే బయటకు వెళ్ళి తినాలి అనే కోరిక కూడా చచ్చిపోవడం, అంతే ఆ కోరికలన్నీ సమాప్తం భూస్థాపితం అయిపోతాయి. అంటే ఆ వారం వంట చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు నేను చాలా మంది నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటానండి, వాళ్ళు వంట అసలు ఇంట్లో చేయడం చాలా తగ్గించేశారు. ఎంతసేపటికి బయట ఆర్డర్ చేసుకుందాం, స్విగ్గీ ఆర్డర్ చేసుకుందాం, బయటకు వెళ్ళి తిందాము. అంటే ఇంకా మేము ఎట్లా అయితే ఒక 5 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నామో వాళ్ళు అలాగే ఉన్నారు, మేమైతే ఇక్కడికి వచ్చి మారిపోయాం. ఇండియాలో నేను ఒక అడ్వాంటేజ్ చూసానండి, మనం బేకరీకి వెళ్ళిన అవసరం లేదు, బేకరీ మన ఇంటికి వస్తుంది. వాట్ ఎన్ అడ్వాంటేజ్ సార్ అంత ఫ్లెక్సిబుల్ అయిపోయింది. దాని కూడా వీకెండ్ అండి, జనరల్ గా మనకి వీకెండ్ అంటే అదొక జాలీ మూడ్, అంటే ఫ్రైడే అవ్వగానే ఓ వీకెండ్ వస్తుంది, సాటర్డే సండే అన్న మూడ్ లో ఉండేవాళ్ళం హైదరాబాద్ లో వర్క్ చేసేటప్పుడు. ఆ 2 డేస్ ఇంకా ఫుల్ అసలు బయటకు వెళ్ళటము, ఫ్రెండ్స్ ని కలవటం అట్లా ఉండేది. ఇక్కడ ఏమైపోతుందంటే ఫ్రైడే రోజు మార్నింగ్ జనరల్ గా వీకెండ్ వస్తుంది అంటే హ్యాపీ వీకెండ్ అని విష్ చేసుకుంటారు కొలీగ్స్ అందరూ, హ్యాపీ వీకెండ్ జర్మన్. ల్యాప్టాప్ మూసిన తర్వాత మాకేం గుర్తు వస్తుంది అంటే శనివారం క్లీనింగ్ చేసుకునేది, వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకునేది, సండే రోజు ఇస్త్రీ చేసుకునేది, నెక్స్ట్ కావాల్సిన బట్టలు వారానికి రెస్ట్ తీసుకునేది. ఇంకా మైండ్ లోకి అవే వస్తాయండి. అంటే లైక్ వీకెండ్ అంటే ఆ మూడ్, అంటే ఆ జాలీ మూడ్ కన్నా కూడా ఈ భయాలు ఉంటాయి అన్నమాట. ఓ మన వీకెండ్ వస్తానండి ఎవడైనా సరే. ఆ వీకెండ్ క్లీనింగ్ ఆ రొటీన్ లో పడిపోతామండి, ఫ్రెండ్స్ కలవటము, పోట్ల ఈ మధ్యలో కలుస్తూ ఉంటాము. బట్ ఏంటంటే ఇది మాత్రం రన్ అవుతూ ఉంటుంది, ఇది రన్ అవుతుంటుంది. కలిసేది ఎప్పుడో 2-3 వారాల కన్నా ఒక వీక్ మంత్లీ వన్ టైం అన్నా కలుస్తాం, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ వాళ్ళకి కలిసే ముందు కూడా ఇవన్నీ చేసుకుని వెళ్ళి కలుస్తాం, చేసుకోకుండా మాత్రం కుదరదు. అంటే చాలా మంది ఇలా యూరోప్ లో ఉన్న వాళ్ళు ట్రిప్ కి వెళ్ళినప్పుడు మీరు భలే ఎంజాయ్ చేస్తున్నారు అని కామెంట్స్ వస్తుంటాయండి, కాకపోతే భలే కష్టపడి మళ్ళీ భలే ఎంజాయ్ చేస్తాం. అది సంవత్సరానికి ఒకసారి వెళ్ళే ట్రిప్ ఉంటుంది, బట్ దాని వెనకాల ప్రతి వారం కష్టం చాలా ఉంటుంది అన్నమాట. రక్త కన్నీరు, రక్తం చెమట కారినట్టుగా ఆడుతా ఉంటుంది అన్నట్టు. అంటే మనకి ఆప్షన్ లేదు కదా, ఇంకేస్ క్లీన్ చేసుకోవాలి అంటే ఇంకొకరు వచ్చి చేయి, మనమే చేసుకోవాలి, అది అలాగే ఉంటుంది. సో అది మైండ్ లో ప్రతి వీక్ ఆ క్లీనింగ్ షాపింగ్ అది. దానికి మేము చెప్పదలుచుకుంది అంటే ఏంటంటే మీరు ఈ సిస్టమ్ కి ట్యూన్ అయిపోతారు, అలవాటు పడిపోతాం. అది వెదర్ ఇట్ ఇస్ హార్డ్ ఆర్ ఈజీ ఆర్ సంథింగ్ ఎల్స్, మీరు ఈ సిస్టమ్ కి ఆ సైకిల్ లోకి వెళ్ళిపోతారు. అంటే మనకి ఇండియాలో పని అమ్మాయి ఉంటే మనకు ఒక వారానికి ఒక రోజు రాకపోతే ఎంత ఇసుగ్గా ఉంటుంది, చూడచ్చు ఇది రాలేదు అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ అసలు ఆ పని వాళ్ళ కాన్సెప్ట్ లేదు కాబట్టి వి గెట్ యూస్ టు ఇట్, బాగా అలవాటు అయిపోయింది. సో ఇంకొక పాయింట్ అండి, ఫ్యామిలీ మనకు జనరల్ గా ఇండియాలో ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ జరిగే వ్యవహారం గానీ అన్ని కూడా ఫ్యామిలీ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, రిలేటివ్స్ కాన్వర్సేషన్. ఎట్లా ఉంటుంది అంటే ఇదే పలానా వాళ్ళు అది చేస్తున్నారు, పలానా వాళ్ళు ఇది చేస్తున్నారు, లేకపోతే ఎక్కువ ఎట్లా ఉంటుంది అంటే ఇంటికి వెళ్ళి వచ్చి వెళ్ళటం గానీ మనం వేరే వాళ్ళకి వెళ్ళటం గానీ ఎక్కువ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతాయి అంత. ఇక్కడ ఫ్యామిలీ అనేది ఉండదు కాబట్టి మనకి ఫస్ట్ థాట్ మన చుట్టుపక్కల ఉన్న మన తెలుగు కమ్యూనిటీ లేదా మన ఫ్రెండ్స్, వీళ్ళ చుట్టూ చాలా వరకు మన లైఫ్ ముడిపడి ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏదైనా గ్యాదరింగ్స్ కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ఆ టైమ్ వీళ్ళ చుట్టూ ఉంటదండి, మోర్ ఫ్రెండ్స్ సెంట్రిక్ అయిపోయింది ఫ్యామిలీ సెంట్రిక్. సో అదొక డిఫరెన్స్ బాగా కనిపించింది మీకు అక్కడికి ఇక్కడికి, అక్కడ ఆ రిలేషన్స్ ఇక్కడ ఈ రిలేషన్స్. ఇండియాకి వస్తే కూడా చుట్టాలు కూడా మామూలుగా కనపడతా ఉంటారు, అలవాటు అయిపోయి మనకి
పెద్దగా ఏమి స్పెషల్ కనిపించారు అనమాట. ఆ చుట్టాలా ఓకే ఈ వీక్ కాకపోతే నేను బాగా అబ్జర్వ్ చేశానండి, మంచి ఇండియాకి వచ్చినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వీకెండ్ వెళ్తాంలే అనేసిన ఏదో ఆలోచనలో మన వీకెండ్ ఏంటి అని అడిగాడు. అప్పుడు వెళ్ళింది ఓహో మనం వీకెండ్ వెళ్తాం, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా ఇండియాలో ఉన్నప్పుడు. అట్లానే మనకు సర్టెన్ థింగ్స్ ఏమంటే మన కాన్షియస్నెస్ లేకుండానే ఆ మాట అనేస్తాం ఇక్కడ అంటున్నాం కాబట్టి. అండ్ ఇంకొకటి కూడా మనకి ఇండియాలో ఉండి ఇండియా ఫోన్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక్క టాపిక్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ చుట్టూ తిరగకుండా అయితే ఫోన్ పెట్టింది లేదండి. పాలిటిక్స్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి పాలిటిక్స్, లేదంటే జనరల్గా కూడా ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటారనమాట. మీకు గుర్తుందో లేదో అండి, మేము చాలా ముందు వీడియోలో కూడా చెప్పాము ఇండియాలో అందరూ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చేసేది రియల్ ఎస్టేట్, తర్వాత చేసేది ఉద్యోగం. ఎవరైనా కూడా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోర్ ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న కావాలండి, ఎంత చిన్నవాళ్ళు అన్నా కానీ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మెయిన్ బిజినెస్ రియల్ ఎస్టేట్, సైడ్ బిజినెస్ వాళ్ళ ఉద్యోగం. అది మాకు బాగా అనిపించింది ఎందుకంటే ఎవరు నోట్తో విన్నా అక్కడ ల్యాండ్ కొంటున్నామనో ఇక్కడ ల్యాండ్ అమ్ముతున్నామనో లేకపోతే అక్కడ తక్కువ ఉందనో ఇక్కడ ఎక్కువ ఉందనో రేట్లు పెరిగిపోతున్నాయనో లేదంటే ఒక్కళ్ళ వల్ల రేట్లు పడిపోతున్నాయి, ఇదే అండి సైకిల్ అంతా ఇదే. మనం ఇక్కడ పెట్టాలనో ఇన్వెస్ట్మెంట్ ఆన్ నాట్ ఓన్లీ ఆన్ ల్యాండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ గోల్డ్ యాజ్ వెల్. ఈ గోల్డ్ టాపిక్ కూడా కాకపోతే ఇక్కడికి వచ్చి మాకు మేలు మేము అనుకుంటుంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అన్న తపన గాని వాటిపైన ఫోకస్ గానీ చాలా తగ్గిపోయింది. అంటే మేము వెనకబడిపోయామేమో, అంటే ఇండియాలో వాళ్ళతో ఫోన్లు మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అంటే ఏం చేస్తున్నాం మనం అసలు జర్నీలో, మనం ఏమైనా చాలా వెనకబడిపోతున్నామా, వెనకబడిపోయాం పోతున్నామా అనేది వెనకబడిపోయాం. ఒక థింగ్ అండి, ఇక్కడ కూర్చొని ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే అట్లీస్ట్ ఎవరైనా మనకి తెలిసిన నమ్మకంగా ఉన్న వాళ్ళు అయినా చేయాలి, లేదంటే మనమైనా ఫాలో అవ్వాలి. మనం ఇక్కడ ఈ రొటీన్ కి అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆలోచించేది ఏంటంటే మనకి ఇక్కడ ఏం పెద్దగా ఏం మిగిలేదు ఏమి ఉండదండి, ఆ మిగిలిన డబ్బులతోనే మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. సో దట్ షుడ్ బి అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే గానీ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోలేము. అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఆలోచిస్తే ఎట్లా ఉంటుందండి, అంటే ఇక్కడ నుంచి ఓన్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ చేయలేము. అక్కడ ఉంటే ఆ ఇండియాలో మిగిలే కొద్ది డబ్బులతోనే మీరు రియల్ ఎస్టేట్ చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు, ఇక్కడ నుంచి అది కుదరదు. సో అదొకటి మన మైండ్ సెట్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. అంటే ఇండియాలో తెలియకుండానే మనకు ఒక ఫోర్స్ ఉంటుంది మన చుట్టూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, ఏం చేయాలన్నా చాలా ఆలోచించుకోవాలి, అవన్నీ లేదు కాబట్టి. సో ఆ మైండ్ సెట్ తగ్గిపోద్ది అనమాట, మన లైఫ్ చాలా ఆర్గనైజ్డ్ గా అయిపోద్ది అండి. ప్రతి ఒక్కటి మనము ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకుంటాం, చేసి చేసి అలవాటు అయిపోయి ఆటోమేటిక్ గా అన్ని విత్ ప్లాన్ వచ్చేస్తాయి అనమాట. సర్ప్రైజ్లు అంటూ ఏ ఉండవండి అంత. సో దట్ వాట్ మీ మైండ్ కి ఏమైంది అంటే మీ మైండ్ కామ్ అయిపోయింది, మీకు ప్రపంచంలో కావాల్సినంత ఓపిక వచ్చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ అది కాదు, అంతకన్నా ముందు ప్లానింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేము జూలైలో ఇండియా వస్తున్నాం, ఓకే మాకు జాన్ లోనే తెలుసు మేము జూలైలో ఏ డేట్ కి ఇండియా వస్తున్నాం అని చెప్పి. మనము ఆ వన్ మంత్ ఏం చేయాలి, ఒక వీక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఏదైనా షాపింగ్ కానీ అవన్నీ ప్లాన్ చేస్తున్నట్టు ఇండియాలో వాళ్ళకి చెప్పాము అనుకోండి, వాళ్ళు అంటారు ఆగస్ట్ కథలు జనవరిలో ఎందుకు అంత ముందు చూసుకుందాంలే అంటున్నారు వాళ్ళు. టెన్షన్ ఇప్పుడే అన్ని ఏ వీక్ ఏం చేయాలని చెప్పేసి ఆర్గనైజ్ చేసుకోవాలి ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు రేపు డిసెంబర్ లో గృహ ప్రవేశం చేసుకోవాలంటే ఇప్పుడే నేను డేట్స్ కనుక్కుంటుంటే మా డాడీ అసలు డిసెంబర్ వ్యవహారం నువ్వు ఎందుకు ఇప్పుడు అడుగుతున్నావు అప్పుడు చూసుకుందాం అంటే, లైక్ మా మైండ్ సెట్ కి వాళ్ళ మైండ్ సెట్ అలా మాట్లాడుతూ ఉంటే ఓ ఇంత చేంజ్ అయిపోయాం మనము, మనకు అన్ని ప్లానింగ్ గా ఉండాలి, అన్ని ఆర్గనైజ్ గా ఉండాలి. అట్లా చేసుకోకపోతే ఇక్కడ కనీసం జనాలు జరగవు, జనాల్ని పిలవడం కూడా కష్టం అయిపోతుంది, ఫ్రెండ్స్ అయినా సరే. అండ్ ఈ ఇంత ఆర్గనైజ్ చేసుకొని 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 ఏమవుతుందంటే మనలో ప్రపంచంలో కావాల్సిన పేషెన్స్ అంతా మన దగ్గరే ఉన్నట్టుంటుంది. నాకు చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు కూడా ఎప్పుడైనా బాగా సూపర్ మార్కెట్ లో కానీ ఎక్కువ లైన్ లేకపోతే ఎక్కడైనా మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఇన్నర్బిట్ మాల్ లో లేకపోతే ఎనీ మాల్ కి వెళ్ళినప్పుడు పెద్ద లైన్ కనపడితే మనకి ఇసుగ్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసుగే ఉండదు, ఎంత పెద్ద లైన్ అయినా కూడా జాలీగా ఉంటాం, వెయిట్ చేసి ఫస్ట్ లో అయితే నాకు ఏం జరుగుతుంది ఇక్కడ అనిపించేసేది. వాడు ఫస్ట్ సరుకులన్నీ తీసుకొని లోపల పెట్టుకొని అప్పుడు జోబిలు కలబెట్టి ఒక కార్డు తీసి అంత ఫస్ట్ అంత ఇసుగ్గా ఉండేది. ఇప్పుడు ఏమైందండి, 5 సంవత్సరాలుగా చూసి 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 లైనా ఓకే లైనే కదా, వెయిట్ చేయాల్సిందే అలవాటు అయిపోయింది, ఇప్పుడు మనకి ఇసుగు ఉండదు జస్ట్. అది ఏంటంటే లైఫ్ లో అది బాగా దాంట్లో ఏమన్నా ఎట్లా చెప్పాలంటే
తగ్గిపోతుంది, చాలా కామ్ మైండెడ్ అయిపోతాము, చాలా అంటే ఇలా ప్రశాంతంగా ఇలా ప్లాన్డ్ గా ఇలా ఉంటాం అలవాటు అయిపోద్ది అనమాట. సడన్ గా మనం మనల్ని మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనల్ని చూసుకుంటే అరే ఇంత మార్పు వచ్చేసిందా మనలో. ఎదుటోళ్ళ పైన జోకులు వేసేది పోయి మన పైన మనమే జోకులు వేసుకుంటాం ఆఖరి. ఆ పరిస్థితికి వచ్చేస్తాం. తర్వాత ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వేరే వాళ్ళకి అడ్వైస్లు బాగా ఇస్తుంటామండి. అంటే మనం ఏదో జీవితం చాలా చూసేసాము, మనకంతా చాలా తెలుసు, ప్రతి ఒక్క టాపిక్ లో వేరే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి అన్న ఉత్సాహం ఎక్కువ ఉంటది అన్నమాట. అప్పుడే బాగా అనిపించుకునే దానికి తిరిగి మాటలు వీడు బోర్డు చెప్పాడులే మనకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ పరిస్థితులు చూసి అక్కడ పరిస్థితులు చూసాను, ఇలా చెప్తే వీళ్ళు మనలాగా అవుతారేమో అని చూసి వచ్చాను కాబట్టి అని అనిపించింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకు మాకంటూ మాకు అర్థం కాని ప్రాబ్లం ఏంటంటే రిసీవింగ్ ఎండ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ లేరు కదా అని ఆ టైంలో మాకు అది ఎలగదన్నమాట. చెప్పే బుద్ధి అయింది మళ్ళీ ఒక వాళ్ళు చెప్పే సమాధానం బట్టి ఓహో రిసీవింగ్ ఎండ్ లో ఉన్న వాళ్ళు జర్మనీలో లేరు, ఇండియాలో ఉన్నారు కాబట్టి దే మైట్ నాట్ రిసీవ్ ఇట్ యాజ్ పాజిటివ్ యాజ్ పీపుల్ ఆర్ హియర్ అని మళ్ళీ అర్థమైంది. అయినా కూడా బుర్ర కదా కొంచెం మెత్త ట్యూబ్లైట్ లాగలిగింది తక్కన ఎలగదన్నమాట. సో ట్యూబ్లైట్ అలాగినాడు టిక్ 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 అంటుంది కదా అందులోనే అయిపోయింది జరగాల్సింది అని జరిగిపోయింది అనమాట. అంటే 10 ఇయర్స్ బ్యాక్ మేమైతే ఇంతగా కేరింగ్ గా అడ్వైస్ ఇచ్చేద్దాము, ఒకరికి ఒక హెల్ప్ చేద్దాము, మా జీవితం మీద మేము గడుపుతూ ఉన్నాము, మేబీ అది ఒకటి మాలో చాలా చేంజ్ వచ్చింది. అడ్వైస్ కూడా కాదు హెల్ప్ చేయాలన్న, అంటే వాళ్ళకి జర్మనీకి రావడానికో లేకపోతే ఇక్కడ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకోవడానికో చెప్పేది కూడా ఎలా చెప్తున్నామంటే ఏదో చెప్పేయాలనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూసాం కాబట్టి పరిస్థితి అవన్నీ వి హావ్ గాన్ త్రూ అండ్ బీన్ హియర్ కాబట్టి చెప్పేద్దాము, దాంట్లో నుంచి వాళ్ళకి ఏదో హెల్ప్ చేసేద్దాము అన్న మైండ్ సెట్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. అందులో మునిగి తేలాం కదా అందుకని అట్లా జరిగింది. సో ఇదేంటి తేడాలండి మాలో వచ్చిన డిఫరెన్సెస్? బాగా కనబడుతున్నా అసలు కంటికి రకరకాలుగా కనబడే డిఫరెన్సెస్ అన్నమాట. ఇప్పుడు మేము జూలైలో ఇండియా వెళ్తామండి, అప్పుడు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. అవి నోట్ చేసుకుంటాం, నోట్ చేసుకుని మేబీ ఇంకో ఇండియా నుంచి వీడియో చేయొచ్చు, వీడియో చేస్తాము. కాకపోతే అసలు మనం ఎంత దూరం వచ్చి ఎన్ని చూసినా కూడా కొన్ని మనలో మార్పు రాని విషయాలు కూడా ఉంటాయి, అవి అయితే సెపరేట్ గా ఇంకో వీడియో అయితే చేస్తామండి. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాము, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కైతే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.